తెలంగాణలో పరిస్థితి కాస్త నయంగా కనిపిస్తోంది. గడిచిన రెండు రోజులుగా కొత్త కేసుల కన్నా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. కరోనా రహితంగా పెద్దపల్లి జిల్లా మారింది. రెడ్ జోన్లు గ్రీన్ గా మారుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఒక దశలో రోజుకు 40 50 60 కేసులు కూడా నమోదు కాగా గత 3 రోజుల్లో కేవలం 55 కేసులే నమోదయ్యాయి. గురు శుక్రవారాల్లో అయితే కొత్త కేసుల సంఖ్య కన్నా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. గురువారం 27 కొత్త కేసులు రాగా 58 మంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం 13 కొత్త కేసులు రాగా 29 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో శుక్రవారం ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు, కరోనా కారణంగా శుక్రవారం ఎవరూ చనిపోలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య కేవలం 25. ఈ గణాంకాలన్నీ చూస్తే రాష్ట్రంలో పరిస్థితి కాస్త నయమవుతున్నట్టే కనిపిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే కొన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కట్టడి ప్రాంతాలుగా ప్రకటించిన చాలా చోట్ల చాలా రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో ఆయా ప్రాంతాలను రెడ్ జోన్ల విభాగం నుంచి తొలగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పది మంది ఇండోనేషియన్లకు వైరస్ పాజిటివ్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన కరీంనగర్ క్రమంగా కుదుట పడుతోంది. జిల్లాలో వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. కట్టడి ప్రాంతాలుగా ప్రకటించిన చోట్ల 14 రోజులుగా ఎలాంటి కేసులు రాకపోవడంతో అక్కడ కట్టడిని ఉపసంహరించారు. అలాగే వైరస్ బారిన పడి కోలుకున్న ఇద్దరు వ్యక్తులు, వారి బంధువులు, కుటుంబ సభ్యులకు పలుమార్లు పరీక్ష చేసినా నెగిటివ్ రావడంతో పెద్దపల్లిని కరోనా రహిత జిల్లాగా అధికారులు ప్రకటించారు. వైరస్ సోకిన వారు ఉన్న ప్రాంతాల్లో రెడ్ జోన్ను ఎత్తివేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. అదే కోవలో ఇప్పటి వరకు 2 పాజిటివ్ కేసులు నమోదైన నాగర్ కర్నూలు జిల్లాలో కూడా కొత్త కేసులేవీ రాకపోవడంతో ఆ జిల్లాను గ్రీన్ జోనుగా అధికారులు ప్రకటించారు. మహబూబ్నగర్ జిల్లాలో 11 మందికి వైరస్ సోకగా వారిలో 5 వారం క్రితమే డిశ్చార్జ్ చేశారు. శుక్రవారం మరో 4 ఇంటికి పంపారు. మహబూబ్నగర్ లోని 5 కట్టడి ప్రాంతాల్లో ఒక చోట రెడ్ జోన్ ఎత్తివేశారు. హైదరాబాద్ లో సైతం మంగల్ హార్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపేట్ లో నెల రోజులుగా విధించిన కట్టడిని అధికారులు ఉపసంహరించారు. కరోనా నియంత్రణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయంటూ ఆర్కేపేట వాసులు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని చందానగర్ సర్కిల్ లో కట్టడి జోన్ల నుంచి 6 ప్రాంతాలను తొలగించారు. మొత్తం 983 కేసులు, పాజిటివ్ కేసులు. దీంట్లో నిన్న మీకు ఇక్కడ అనౌన్స్ చేసింది డిశ్చార్జెస్ తో కలుపుకొని 262 నిన్న, 262 డిశ్చార్జెస్. 29 కొత్తగా మళ్ళీ డిశ్చార్జెస్ వచ్చినాయి. మొత్తం డిశ్చార్జెస్ 291. డెత్స్ ఏం లేవు. నిన్నటి వరకు 20 డెత్సే. ఈ 291 మంది డిశ్చార్జెస్, 25 మంది డెత్స్ ఇవి పోతే మా దగ్గర నికరంగా ఉన్న పేషెంట్ల సంఖ్య, కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 663. సూర్యపేట, గద్వాల, అదేవిధంగా జిహెచ్ఎంసి, వికారాబాద్, ఈ 4 ప్రాంతాల నుంచే ఎక్కువ కేసులు వచ్చినాయి. మీకు తెలుసు ఈ 4 ప్రాంతాలలో కూడా వికారాబాద్లో 14 కుటుంబాలు మొత్తం ఎఫెక్ట్ అయిన కుటుంబాలు, కానీ పేషెంట్ల సంఖ్య 38. గద్వాలలో 30 కుటుంబాలు, 45 మంది పేషెంట్లు. సూర్యాపేటలో 25 కుటుంబాలే కానీ 83 మంది పాజిటివ్ పేషెంట్లు. జిహెచ్ఎంసీలో 44 కుటుంబాలే కానీ 268 మంది పాజిటివ్ పేషెంట్లు వచ్చారు. కొత్త కేసుల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 540 మందిని పరీక్షించగా అందులో 13 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో 9 మంది గద్వాల వాసులే. అలాగే గ్రేటర్ పరిధిలో 2 మేడ్చల్ జిల్లాలో 1, నిర్మల్లో 1 వైరస్ సోకింది. గద్వాల పట్టణానికి చెందిన భార్యాభర్తలకు వైరస్ పాజిటివ్ రాగా మరొకరు రాజోలి గ్రామానికి చెందిన వారు.
గ్రేటర్ పరిధిలోని కాప్రాలో ఒక వ్యక్తికి వైరస్ పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చిన్నారికి, రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఒక ఎంఐఎం నాయకుడికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 983కు, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 291కి చేరింది. వాస్తవానికి శుక్రవారం 100 మందికి పైగా డిశ్చార్జ్ అవుతారని వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసింది. అయితే తొలుత నెగిటివ్ వచ్చిన కొందరిలో మళ్లీ పాజిటివ్ రావడంతో వారిని ఆసుపత్రిలోనే ఉంచేశారు. దీంతో అనుకున్న స్థాయిలో డిశ్చార్జ్లు జరగట్లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు హైదరాబాద్కు కేంద్ర బృందం రానుంది.